ब्लैक ड्रेस जूम गीड़ गीड़ भैया गी गी कलादाल फेक कलादाल दम्मु दम्मु नीट्रारा अना आड़ मेक आड़ चिन्न मेक ఎవరు పులొచ్చింది మేక వచ్చింది ఇందులో మేక నువ్వే పులి నువ్వా పులి నేను అన్న ఒకసారి మూతి చూడన్న ఒకసారి ఈ మూతి చూడు ఈ మేక ఎక్కున్నాడా పులి నేను మేక నువ్వు పులి నేను మేక నువ్వు నువ్వు నాయ బచ్చాయని అన్ని ఐమాస్ కట్ వస్కో తమ్ముడు ఇడ కాదు అన్న దీని వాడు కొడతా అన్న రే సినిమా రిలీజ్ అవుతుంది చూడపోయి సరేనా కాదు అన్న ఇడు మూతి చూడన్న ఒకసారి ఇడు పులి అంటే ఎవరన్న నమ్ముతరా అన్న డైరెక్టర్ సార్ కొడతారని आरआर सूपर अना म्यूजिक बैकग्राउंड म्यूजिक चाला बैकग्राउंड म्यूजिक बच्चन रे भाई मंच मोदी बैकग्राउंड म्यूजिक इंदो पुलेवर पद लक्षल इंदो पुलेवर पद लक्षल इंदो डायरेक्टर अरे डायरेक्टर रा स्टोरी కాదన్నా పులి ఎవరన్నా పది లక్షలు టికెట్ కొని నెంబర్ ఇచ్చాం కదా పంపించేస్తే వస్తుంది నీకు కాదన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరన్నా అవద్దం వాళ్ళకి చెప్పురా నిజంగా చెప్పుర్రి సుభాష్ ఈశన్ అన్న మైండ్ బ్లోయింగ్ అన్న అవునా సూపర్ నిజంగా అసలుకి నిల్చున్న సౌండ్ వేరే ఇచ్చాడన్న నాకు మస్తు నచ్చింది మ్యూజిక్ కానీ ఎడిటర్ కానీ అంటే నాకు అంటే ఇట్లాంటి సినిమాలకి చాలా మంది అట్లా కొట్టరు ఒక రేంజ్ ఇచ్చేసిన అన్న సరే పులి ఎవరు అన్న పులి ఎవరు గదే అర్థమైతలే అన్న లాస్ట్ వరకు ఆ చిన్న పిల్లాడా చిన్న పిల్లాడా చెప్పు పులి నువ్వు చెప్పాలి కదా అలా మమ్మీ పులి ఎవరు నీనే అన్న అంతే సినిమా విషయంలో అందరూ పులిలే అన్న సినిమా విషయంలో అందరూ పులి ఎస్ చూడనాలు మేకలు అంతే కరెక్ట్ అయ్యా అన్న కరెక్ట్ 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 సూపర్ చేశారు సార్ థాంక్యూ సూపర్ నాకైతే మస్తు నచ్చింది సర్ కంగ్రాట్యులేషన్ అంటే ఇట్లాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేయండి భయ్య అంటే నాకు మ్యూజిక్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు సస్పెన్స్ అయితే సూపర్ క్లైమాక్స్ గాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని ఎడిటింగ్ గాని ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని చేశారు కానీ నిజంగా సార్ పార్ట్ 2 ఎప్పుడు సార్ 7th నిజంగా కానీ సార్ నిజంగా నేను సస్పెన్స్ తో చూసా సార్ అవునా ఆ డిస్టర్బెన్స్ లో కూడా మీ అందరం నవ్వుకుంటూ కూడా సస్పెన్స్ తో చూసినా నాకు మస్తు నచ్చింది సార్ నిజంగా నెక్స్ట్ సినిమా సార్ అన్న పెట్టుకోరు సార్ ఖచ్చితంగా చిన్న క్యాటరీ సార్ కన ఆల్ ది బెస్ట్ సార్ సార్ మంచి హిట్ అండి ప్లీజ్ సపోర్ట్ ఇట్లాంటి సినిమాలని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇట్లా చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద మూవీస్ ఇస్తారు అన్న ఒక్కసారి చూడరా అన్న మీకు అర్థమవుతుంది నేను ఎప్పుడు కాదు కానీ ప్రైజ్ నాకు ఇస్తారా ఇయ్యారా కదా అర్థమవుతలేదు నేను మాట్లాడి తీసుకుంటా 10 లక్షలు టికెట్ పంపించాలి సార్ 10 లక్షలు ఇయ్యరు సార్ బాక్స్ ఎడవేటర్ బాక్స్ అది నా తెలుసు అదేనా ఆ బాక్స్ అదేనా అన్న సూపర్ అన్న అన్న మీరు అందరు చూడరు రే వాళ్ళు కూడా చెప్తారు ఇన్నురు నేను ఎప్పుడు కాదు అన్న పులొచ్చింది మ్యాగజ్ వచ్చింది ఇప్పుడే సినిమా చూశాను ఎస్పెషల్లీ మూవీలో ఏంటంటే మన వర్మ గారి కాన్సెప్ట్లు ఎక్కువ మనకి ఐస్ క్రీమ్ సినిమా ఐడియా ఉంది కదా ఒకే హౌస్లో తీస్తే ఎలా అనిపించిందో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో ఒకే లొకేషన్లో వీళ్ళు చేశారు ఎస్పెషల్ అండ్ సినిమాకి ఫోటోగ్రఫీ ఉన్న ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ ఆ రెండు చాలా బాగా చేశారు నాకు ఫోటోగ్రఫీ ఉన్న ఆర్ఆర్ చాలా బాగా నచ్చింది తర్వాత ట్విస్ట్లు బాగా ఉన్నాయి
అందరూ కొత్త వాళ్ళైనా చాలా బాగా అంటే వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళ పరిధిలో బాగానే చేశారు. తర్వాత చిత్రం శ్రీను ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేశాడు. చాలా రోజులకి శ్రీను భైని లీడ్ రోల్లో చూసినందుకు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మెయిన్ ఏంటంటే ఇందులో ట్విస్ట్లు బాగున్నాయి. ఆ ట్విస్ట్లు అనేది మనం థియేటర్లో చూడాలి తప్ప అంతకుమించి ఇంకా రివీల్ చేసినా వేస్ట్ అది. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి థియేటర్లో చూసేటప్పుడు కొద్దిగా ట్విస్ట్ ఉంటేనే దాని గురించి మొత్తం అనేది వేరేగా ఉంటుంది. సో అలాంటిది నాకు ఫోటోగ్రఫీ తర్వాత ఆర్ఆర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఎవరు చేశారో కానీ భలే చేశారు. టైటిల్ ఎస్పెషల్లీ టైటిల్ ఒకటి పులి వచ్చింది మేక చచ్చింది అంటే ఏది పులెవరు మేకెవరు అసలు పులి ఎప్పుడు వచ్చింది మేక ఎందుకు చచ్చింది అనేది మాత్రం సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా బాగుంది. పులి వచ్చింది మేక చచ్చిందంట సినిమా టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులో పులెవరు మేకెవరు తెలుసుకోవడం నాకు సినిమా మొత్తం చూడాల్సి వచ్చింది అనమాట. సినిమా చూసినా కూడా ఇంకా అర్థం కాలేదు బట్ సినిమా స్టోరీ మాత్రం బాగుంది, చాలా బాగుంది. సినిమాలో 4x4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ వైజ్ సినిమా మొత్తం తిరిగింది. ఇందులో మెయిన్గా బీజిఎం ఆర్ఆర్ చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. అదే ఉంది సినిమాలో మెయిన్గా. ఇంకోటి ఏంటంటే ఒక క్యారెక్టర్ చేసిన చిన్నబాబు కూడా చాలా బాగా చేశాడు. అది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఓవరాల్గా చిత్రం శ్రీను గారు కూడా చాలా బాగా చేశారు. చాలా రోజుల తర్వాత ఓవరాల్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు చిత్రం శ్రీను గారు. సినిమా ఒకే ఒక ఫామ్ హౌస్ లాంటి దగ్గర జరుగుతుంది. అది మొత్తం ఒక హారర్ థ్రిల్లర్ అన్నీ కలిపి మిక్స్ కొట్టి ఎట్లా ఉంటుందో అలా ఉంది సినిమా. మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నైస్ సినిమా. సో డార్లింగ్, ఇందాక చూసా మూవీ, లైక్ కొత్తగా ట్రై చేసారు, చాలా బాగుంది. అండ్ ఎవ్రీ సెకండ్ ట్విస్ట్ అనేది ఉంటుంది అనమాట. సినిమా పేరు చెప్పి పులి వచ్చింది మేకప్ వచ్చింది. ఇప్పుడు పులోడు మేకోడు ఆబ్వియస్లీ నేనే పులి. అంటాడు. సో డార్లింగ్, నిజంగా కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలంటే ఏదో ఒకటి ట్రై చేయాలి. అండ్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ప్రతి ఒక్క సీన్లో ట్విస్ట్ ఉంటుంది అనమాట. అసలు సస్పెన్స్ అది హారర్ మూవీ లేకపోతే ఇంకేమైనా ఇంకేం రివ్యూ అవుతుందని చెప్పేసి. సో లాస్ట్ వరకు చూస్తే ఇంకా పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనమాట. అసలు మొత్తం ఇంట్లోనే రివీల్ చేస్తారు అనుకున్నాము. అసలు చాలా మంచిగా అనిపించింది. కొన్ని సినిమాలు చూస్తుంటే బోర్ అనిపిస్తుంది, చిన్న సినిమా రాబాయ్ ఏం చూస్తాం ఎప్పుడు అయిపోతారాబాయ్ తలనొప్పి అని అనిపిస్తుంది. ఈ మూవీలో సెంటిమెంట్ కూడా సూపర్ సెంటిమెంట్ అండి, ఫ్యామిలీ సెంటిమెంట్ అసలు మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాం. అసలు పులెవరు మావా? నేనే పులి. సో నిజంగా కొత్తగా ట్రై చేసారు, మంచిగా చేసారు, ఒక మంచి సబ్జెక్ట్. సో పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనమాట. అది యాక్చువల్గా ఇందులో రివీల్ అయిపోతే బాగుండు, మళ్ళీ పార్ట్ 2 కోసం సస్పెన్స్ పెట్టేసారు అనమాట. చాలా బాగుంది మూవీ. వీడియో ఐసోలేషన్ కానివ్వండి, ఒక హోమ్లోనే అంత మంచి స్టోరీ రన్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్లో ఈ మూవీ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. అసలు సూపర్. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇస్ ద డైరెక్టర్కి సూపర్ అండి, కంగ్రాట్స్. డైరెక్టర్ గారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్కి పేరు పేరున ప్రతి ఒక్కరు కంగ్రాట్స్. చిన్న అబ్బాయి చాలా బాగా చేశాడు యాక్టింగ్. అవునవును, అతను చిన్న అతను అబ్బాయి సూపర్. కొత్తవాడైనా కూడా చాలా బాగా చేశాడు మూవీ. క్యారెక్టర్ బాగుందండి. ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్, చాలా బాగా చేశారు. ఇంకా ఇలాంటి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో తీయాలి. ఈ లవ్లు ఇవి కాకుండా కూడా కొంచెం కొత్తగా ట్రై చేశారు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మూవీ. తప్పకుండా చూడండి. Please subscribe social post. Please subscribe to 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 social post.